మంది కాదా మార్పు వస్తుంది సార్ సపోర్ట్ అండి సపోర్ట్ చేశారంట ఈసారి కూడా మేము అందరూ మీ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేయాలి బలంగా సపోర్ట్ చేయాలి అండి थैंक यू स्वच्छंद वाईसीपी अंत दूर पवर् अंत दूर अर्थम మందు విపరీతంగా రేట్ పెంచి మందు షాపులను కట్టిస్తున్నారు తిరిగాలి రేట్ పెంచి కరెంట్ షాక్ కొట్టిస్తాం మందు తాకకుండా చేస్తాం అంటున్నారు ఎన్ని పచ్చ అబద్ధాలు చెప్పి ఏం చేస్తున్నారు ఆ మందు ద్వారానే మళ్ళీ డబ్బులు మొత్తం మరి అంతే కదండి ఏమొస్తుంది ఇదివరకు కనకల్లాగా ఎవరున్నారు ఎవరు ఆనందంగా లేరు ఎవరు లేరు అసలు ఏదో ఎంతనో తింటున్నా ఉంటా కట్టులో బాధ పెట్టుకుంటున్నారు పెన్షన్ కింద మంతాయ లారీ పడి అసలు అంత రౌడీజుల్లో తయారయ్యారు గొడవలు కానీ రోడ్డు మీద తిరగటం కానీ ఏదైనా మాట్లాడితే గొడవ న్యాయం అన్నీ ఉండదు రోడ్ల మీద చిన్న చిన్న ఆటోలు బంధువులు ఆటోలు ఇచ్చేసారు అలా చూసినారు तैयार प्रति चोट चलो గంజాయి కంట్రోల్ అవ్వట్లేదు ఎక్కడ అవుతుందండి ఏదో పట్టుకున్నా టీవీలో చూపిస్తున్నారు అట్లా దారి కట్టేది లేదు వాళ్ళు కాదు ముందు తాగే మా గంజాయి విజయవాడలో ఎక్కువ అయిపోయింది బాగా కాలేజీలో కూడా ఈ గవర్నమెంట్ వచ్చాక మరీ ఎక్కువ అయిపోయింది అసలు
వాళ్ళ జీవితాలు పాడైపోతే చదువులు లేకుండా ఆడికి అంకితం అయిపోతున్నారు చదువులు పాడైపోతున్నారు తల్లిదండ్రులు ఏదో ఆశపడి కాలేజీ పడుతుంటే ఆడికి అలవాటు పడి పక్కనే జీవితాలు పాడైపోతున్నారు వాళ్ళ ప్రాణాలు కూడా ఉంటుంటాయి अदे सांक मनमेम आलोचको चूस्त सार इे पटा वस्ते बेल्ट इंट अभी प्रोत्साहे मग पिले कदा आड़पिवे कदा इधर प्रोत्साहे वाले समाज में अंदर नीचे अर्थम आड़पि अमेरिका पोत ఊళ్ళో వేరే ఊళ్ళో చదువుకుంటారు మన ఒకలిద్దరు దృష్టిలో పెట్టుకొని అందరిని అందరూ బాధపడతారు రేపు నుంచి డెఫినెట్గా అందరినీ మంచిగా ఉండేలా ప్రయత్నం చేద్దాం మన స్థాయిలో మన ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీరు చెప్పిన కంప్లైంట్ డెఫినెట్గా నేను ఫార్వర్డ్ చేస్తాను ఏమా ఫార్వర్డ్ చేస్తే గంజా మీద బలంగా మాట్లాడతాం మీ లేలా అన్నయ్యతో కూడా जगन गेटे అంతేనా సోమవారం ఇక్కడికి వస్తున్నాం జగన్ గారు ఆ బాటిల్ ఆయన మీదనే ఇస్తారు మీరు ఇంకా ఏంటి ఆ బాటిల్ లా ఆయన మీదనే ఇస్తారు బయట అయితే చాలా మంది బాధపడతారు ఈ మందు గురించి డబ్బులు ఇస్తా మొబైల్ పోతున్నాయా ఏం పేరు నాకు అర్థమైంది బాధపడుతున్నా అర్థమైంది ज्योति मार्चे प्रयत्न सरना राजेश कल्याण कल सरना गंजाई प्रभाव कंट्रोल कंट्रोल रोज पंप रोज पंप सारे इपड़े रोज ना तो भयम कंट्रोल वारं रोज कंट्रोल कंट्रोल सरना रईडिंग जो तरह तरह रोज शुभ नवाप
ఏమ్మా ఈ ప్రభుత్వం వచ్చాక ఇంటి పనులు నీటి పనులు చెత్త పనులు అన్ని జరుగుతున్నాయి. కరెంట్ ఛార్జ్ పెరగలేదా? తీసుకుంటారు చెత్త పన్ను తీసుకుంటున్నారు కదా, మరి ఇబ్బంది పడితే పెరిగిందా లేదా? సర్కుల్ రేట్లు పెరగలేదా? గ్యాస్ రేటు మరి అంటే ఈ ప్రభుత్వంలో ఉపవాసాలు ఉండాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందా? జగన్ ప్రభుత్వంలో పస్తులు ఉండాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇద్దరు కలిసి పనిచేయాలి. మార్చట్లేదా మరి ఇక్కడ వాలంటీర్ చెప్తే కార్పొరేటర్ కార్పొరేటర్ ఎవరు లేరు ఇక్కడ వాలంటీర్ పట్టించుకోరు. ఉన్న వాళ్ళ వెళ్ళిపోయిన వాళ్ళు యాక్ట్ చేసుకుంటున్నారు, ఉన్న వాళ్ళు ఊడిపోయిన వాళ్ళు యాక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు పిలుస్తుంది కానీ ఉన్న వాళ్ళు పిలవట్ల. అంటే టెక్నిక్ ఏంటంటే ఎవరికి ఇవ్వకూడదు అప్పుడు, ఎవరంటే అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇస్తామని చెప్తుంది. వాలంటీర్లు వేధిస్తున్నారు అయితే, వాలంటీర్ వేధింపులు ఎక్కువైంది. అమీర్ భాష చుట్టాలు అవుతారు లాలే జనసేన. థ్యాంక్ యూ. అలా నుంచి ఆ కొమ్మ పట్టుకో, ఇట్లా ఇలా నుంచి ఇలా వెనక్కిరా ఇప్పుడు వీళ్ళే వచ్చారు అవునా కాదు? మరి అమ్మ వాళ్ళందరూ టీం వచ్చారు. మా స్వామి మన వాళ్ళందరూ భయపడ్డారు వద్దన్న. నేనేం చెప్తే మనం ఒకసైడే ఉన్నామని వచ్చారు లేదా? నమ్మకం ఉంటే వచ్చేస్తారు, నమ్మకం ఉంటే వచ్చేస్తారు మనతో పాటు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏం ఆశించకుండా పనిచేస్తే వచ్చేస్తారు. అదే ప్రతిఫలం ఆశించాం అనుకోమంది ఎవరు ఉండరు. ప్రతి చోట మనకు అందరు సపోర్ట్గా నిలబడుతున్నారు, ప్రజలతో ఉంటే వచ్చేస్తారు. అర్థమైందా? ఒకరిద్దరు నాయకులు అది చేసాడు ఇది చేసాడు పట్టించుకోవద్దు, ప్రజలు మనతో ఉంటారు అంతే. పాజిటివ్ ప్రచారం దగ్గరలో నెగిటివ్ ప్రచారం ఏం చేస్తాం? పాజిటివ్ ప్రచారం మన గురించి అందరికీ చెప్పండి, బలంగా చెప్పండి, సపోర్ట్ చేయండి. అలాగే నంది గారు నేను తమ్ముడు కనబడుతుంది కదా, కనబడి ఎలా కూడా విషయం చెప్పండి. ఈ బాధ్యత నేను ఎవరినో ఒకరు ఎండార్ చేస్తా, అంతే నువ్వు బాధ్యత తీసుకున్నా వెనా శివశంకర్ చెప్తా. అర్ధ గంటలో అయిపోతుంది ఈ ప్రాసెస్, వెనా శివశంకర్కి ఇప్పుడే చెప్తా, చెప్తే ఆయన ఎంట్రీ చేస్తాను ఈజీగా 4-5 మినిట్స్లో అయిపోతుంది ఓటింగ్. నువ్వు ఏం చేస్తావు అంటే వెళ్ళేటప్పుడు వెన్నాతో మాట్లాడి ఒకసారి వెళ్ళి నెంబర్స్ ఎంట్రీ చేయించేసి అయిపోతుంది.
అంటే ఆన్ స్పాట్ అయిపోతుంది పని, రేపు ఎల్లుండి కూడా అక్కర్లా. ఈదిలోనే చాలా మంది కుర్రాళ్ళు లేవంటే ప్రతి ఈదిలో ఉండవు కదా. ఎవరికి ఓట్లు అనేది ఎవ్వరూ రాయట్లా, అందరూ పెసరింగ్ వస్తున్నారు కానీ ఓట్లు ఎవరు రాయట్లేదు. ఓట్లు లేని ఎందుకు ఇంకా పెసరింగ్ డెఫినెట్ గా రాబిద్దు. నువ్వు బాధ్యత తీసుకోవాలి ఒక అర్ధగంట మీ ఫ్యామిలీ గురించి. ఏంటిది పెన్షన్ లేదా? అదేంటి నీకు ఇస్తున్నారని చెప్పారు కదా, వాలంటీర్ మీ పేరు చెప్తాను కదా ఇస్తున్నాను. ప్రతినెలు ఇవ్వట్లేదా నీకు? ఎందుకు రాయలే నీకు? మొదటి నుంచి ఇచ్చారా మధ్యలో ఆపారా? ఆపేశారు. ఆయన పదులు నీ పేరు ఎక్కించల్లా అంతేనా? మాట్లాడతాను, నీ పేరు నోట్ చేసుకోండి, మాట్లాడతాను. సరేనా? మాట్లాడతాను. నేను చూస్తా లేదా? పెన్షన్ వస్తుందా నీకు? సరిగా మాట్లాడతాను. దగ్గంపల్లి సీనియర్ గారికి ఎక్కించలేదు ఇంకా నా ఫోన్ ఎక్కించలేదు ఇంకా కొండెక్కి పోతా పెన్షన్ పట్టుకుంటాను బలంగా నీ గురించి అడుగుతా. సరేనా? పెన్షన్ మధ్యలో ఆపారా? చేస్తా జగదీష్ ఇంత ముందు వచ్చింది పెన్షన్ నీకు రాలేదు కొత్త పెన్షన్ ఇచ్చారా? కొత్త పెన్షన్ గురించి మాట్లాడు. తెలుసు కానీ ఎందుకు ఎత్తాను ఏమన్నాను కదా, మళ్ళీ తెలుసు పాపారావు వాడు అక్కడ పెద్ద కోట్టుకున్నాడు పాపారావు. ఉండట్లేదా అంటే ప్రజలు కోరుకునే పరిస్థితులు జనం దగ్గర డబ్బులు లేవు. అందరికీ చెప్పండి, అందరికీ ఇక్కడ పెద్ద సమస్య. అందరికీ ఏమైంది? డబ్బులు తగ్గిపోయినాయి, వ్యాపారాలు పడిపోయినాయి, ఉద్యోగాలు పోయినాయి. కానీ మీరు దృష్టిలో పెట్టుకోండి సార్, ఒకసారి సరేనా? కరెంట్ ఇస్తే నడవదా? అవ్వదు. జగన్ గారు మీ అందరికీ డబ్బులు ఇచ్చారన్నారు కదా, అందరికీ ఇవ్వట్లా? ఆ డబ్బుల వల్ల 10,000 వల్ల మొత్తం మారిపోతుంది జీవితం. ఇంకోటి ఇంకోటి వచ్చా కాదు టీడీ వాళ్ళు చేశారా? కొంచెం వాడేది పట్టలేదు తర్వాత ఇచ్చిడు గోపి ఇచ్చిడు. చాలా చాలా థ్యాంక్స్. అన్నీ నా లోగలేదు ఇక్కడ దా పెట్టు, నా లోగలేదు వాళ్ళు వస్తున్నారు కదా మిగతా వాళ్ళు అన్న కింద పెడతాం. చెప్తాడు మీరు ఇప్పుడు అడగాల్సింది తెలుసా? అరే బాబు నీ డబ్బు ఒక్క ముస్లిం కైనా ఒక్క ముస్లిం కానీ ఇస్తారు విని మీరా బాబు అని అడగండి. ప్రభుత్వ కార్యక్రమం అది, ఆ డబ్బులు ఏం కావాలి ప్రభుత్వం? ఒక్క నిమిషం పండు బాబు అని ఒకసారి తప్ప ఒక్క ఫోటో దిగి అయిపోతుంది పంపించవా? ఒకసారి నా బండి కాదు ఎక్కడే ఉందండి.
డౌన్ చేస్తాను మరి అలా డౌన్ చేస్తాను ఆయన బతుకమ్మ మూడో కన్ను తెరుస్తాడు జాగ్రత్త మన అందరికి పెట్టేద్దాం ఇక్కడ వీళ్ళుంటారండి అవసరం వీళ్ళుంటారు 2 నిమిషాలు ఉంటారు ఈ ఒక్క సందే ఉంది మాకు మీకు ఇస్తే వీళ్ళందరూ మాపితే తీసుకుంటా అన్నారు కదా మీతో పాటు ఆల్ వెళ్ళిపోతారు ఎస్డి సిటీ ఉంది వస్తున్నారా ఫోన్ చేశాడు అది అటు చూడు ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం పశ్చిమ నియోజకవర్గంలో 10వ రోజు 48వ డివిజన్లో కొరగంజి రమణ గారి ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరిగింది. మీరందరూ కూడా చూశారు పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు శ్రేణులు పాల్గొనడంతో పాటుగా ఇంటింటికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య తెలియజేస్తున్నారు. అందుకే ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం సమస్యలు చెప్పుకోవడానికి ఒక వేదిక అయిందని మేము పదే పదే తెలియజేస్తున్నాం. ఈ రోజున చాలామంది మాతో మాట్లాడిన మాటలు నిజంగా మమ్మల్ని కలిచివేసినాయి. ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చాక పస్తులు ఉంటా ఉన్నాం, ఒక పూట భోంచేసి ఒక పూట భోంచేయనటువంటి పరిస్థితి వచ్చింది. మా కష్టాలు బయటికి చెప్పుకునేవి కావు, మా ఆవేదనని అర్థం చేసుకునేటువంటి మనసు వైసీపీ ప్రభుత్వానికి లేదు అని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఒకరు పనికి వెళ్తే ఈరోజు కుటుంబం గడవనటువంటి పరిస్థితి, అంటే భార్య భర్త ఇద్దరు కూడా కలిసి పని చేస్తేనే మా కుటుంబం గడుస్తుంది, కానీ ఒక వ్యక్తి పని చేస్తే కుటుంబం గడవనటువంటి పరిస్థితి అని ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడో 5 ఏళ్ళ కిందట ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తే దాన్ని సాకుగా చూపించి ఈరోజు కూడా పెన్షన్లు ఇవ్వకుండా మరి పాత పెన్షన్లు కూడా రద్దు చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రభుత్వమా, సంక్షేమ పథకాల కోతల ప్రభుత్వమా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకా అభివృద్ధి జారేలేదు ఈ రాష్ట్రంలో. అమరావతితో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అభివృద్ధి జారేలేనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా అన్యాయం, అరాచకాలు, అవినీతి జరుగుతూ ఉంది. చాలామంది ఈరోజు చెప్తూ ఉన్నారు మహేష్ గారు చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని బయటికి పంపించలేనటువంటి పరిస్థితి, గంజాయి వినియోగం ఎక్కువ అయిపోయింది, ఆ గంజాయి మత్తులో యువకులు
ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి, మా ఇళ్ల ముందు మా పిల్లలు ఆడుకునేటువంటి పరిస్థితి కూడా లేదని రాజధాని నడిబొడ్డు విజయవాడలో చెప్తా ఉన్నారంటే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంటే గంజాయే మత్తు పిల్లలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. గంజాయి అమ్మకాలని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఎక్కడా నిరోధించలేకపోతుందని మహిళలే పెద్ద ఎత్తున మాకు తెలియజేస్తున్నారు. దీని మీద విజయవాడ నగర కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు దృష్టి సారించాలి. గంజాయి అమ్మకాలని పూర్తిగా నిర్మూలించాలి. గంజాయి సేవించి ఇబ్బందులు పెడుతున్నటువంటి గ్యాంగుల మీద ఉక్కు పాదం మోపాలని కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో అభివృద్ధి జాడలేదు. ఎక్కడైనా సరే ఒక్క మాట చెప్పమండి, అమరావతిని కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారని మహిళలు కూడా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా పతనానికి శాసించారో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఈరోజు రాజధాని ఏంటంటే చెప్పలేనటువంటి పరిస్థితి, కేవలం అమరావతి మీద అక్కస్తోనే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి. అదే అమరావతిని అభివృద్ధి చేస్తే ఈరోజు అప్పులు ఉండే కావు, అభివృద్ధి జరిగేది, పెట్టుబడులు వచ్చాయి, పరిశ్రమలు వచ్చాయి, సేవారంగం వచ్చేది, తద్వారా ఉపాధి దొరికేది, ఉద్యోగాలు వచ్చాయి, మన పిల్లలందరూ కూడా ఈ గంజాయికి ఈ మత్తు పిల్లలకి బానిసలు కాకుండా ఉద్యోగాలు బాగా చేసుకునేవాళ్ళు. ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? ఈ పాపం వైసీపీ ప్రభుత్వానికి కాదా? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పు తెలుసుకొని రాజధాని అమరావతి అని ప్రకటించాలి, అక్కడ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. కేటాయించడంతో పాటుగా అభివృద్ధి చర్యలు చేపట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రహీనుడు కాక తప్పదు అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కొరగజ్జి వెంకటరమణ, 48వ డివిజన్ ప్రెసిడెంట్. ఇవాళ 48వ డివిజన్ కార్యక్రమానికి, ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా నాయకులు పోతున్న వెంకట మహేష్ గారు మరి ఈ డివిజన్లో పర్యటిస్తున్నప్పుడు అడుగడుగున డివిజను ఏ రకంగా ఉందనేది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మాకు పెన్షన్ లేదు, పంచదార కార్డులు లేవు అనేసి అడిగేటటువంటి పరిస్థితి చెప్పారు. ఇంకోటి ఏంటంటే మరి టిట్కో ఇళ్ళ కోసం డబ్బులు కట్టమంటున్నారు, డ్వాక్రా మహిళలు దాంట్లో వచ్చే డబ్బుల్లో కూడా మినయం చేసుకుంటున్నారు అని చెప్పి పదే పదే మా నాయకులకి చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం, ఈ ఇక్కడున్న కార్పొరేటరు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిమ్మకి నీరెత్తినట్లు ఉంటుందనే తప్ప ఏమీ లేదు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ డివిజన్లో తిరిగినటువంటి 4 బూతుల్లో తిరిగితే 4 బూతుల్లో కూడా ఇదే సమస్యలు. ఈ డివిజన్లో కార్పొరేటర్ ఎవరో మాకు తెలియదు అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఎల్లంపల్లి శ్రీనివాస్ ఆ కార్పొరేటర్ బృందం ఎలా తయారైందంటే అలీబాబా 40 దొంగలే తయారైంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే ఒక జనసేన పార్టీ, ఆ జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ఉన్నటువంటి మా నాయకుడు పోతున్న వెంకట మహేష్ గారు మరి ఈ నియోజకవర్గంలో గత 4 నాలుగేళ్ల నుంచి నిర్విరామంగా మరి ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి మరి ఈ కేటీ రోడ్డు నిర్మాణానికి తన సొంత నిధులు వెచ్చించి ఎంతో కష్టపడి పనిచేశారు. అట్లాగే కొండ ప్రాంతాల్లో కూడా ఏ రోజు కూడా ఏ చిన్న కార్యక్రమం జరిగినా పోతు వెంకట మహేష్ గారే మరి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందనేది ప్రజలు ఒకసారి గమనించాలి. కాబట్టి రేపు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి, పోతున్న వెంకట మహేష్ గారే ఈ నియోజకవర్గానికి ఏకైక ప్రతినిధి అని చెప్పేసి మేము అన్నట్లా ప్రజలు చెప్పారు. ఇవాళ డివిజన్లో అన్ని డివిజన్లో తిరుగుతుంటే అయ్యా మీరు ఈసారి గెలుస్తారు, పోయినసారి మేము తప్పిదం చేసాం, మేము అనవసరంగా ఓట్లు వేసామని చెప్పి వాళ్ళు నెత్తుకొట్టుకొని మహేష్ గారిని ప్రాధాన్యపడి మేము గెలిపిస్తాం సార్, మీ వాళ్ళు బాగా వినిపిస్తున్నారు అని చెప్పి ఈ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున హర్షధ్వనాలు వ్యక్తం చేశారు. కాబట్టి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, మా నాయకుడు పోతిన వెంకట మహేష్ గారికి ఈ రాష్ట్ర ప్రజల మద్దతు పూర్తిగా ఉంది. అలాగే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం కూడా అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు మీ చరిత్ర అవుట్, మీరు అవుట్, మీరు ఎంత నాటకాలు ఆడినా
జగన్ తీసుకొచ్చి ఆ గట్టనగా ఆ మైనారిటీలు అని చెప్పి వాళ్ళని మోసం చేసేవాళ్ళన్న మైనారిటీ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇక మీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు।